అదేంటి చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాం కాపాడటం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, స్పీకర్ గనుక పెద్ద మనసు చేసుకుని ఉండకపోతే చంద్రబాబుకు తీవ్రమైన అవమానం జరుగుండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా అధికార ప్రతిపక్షాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుని విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. దాంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తనపై జగన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో స్పీకర్ను నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. స్పీకర్ను బెదిరిస్తూ మాట్లాడడం, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అలాగే నోరు పారేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వైసీపీ సభ్యులు స్పీకర్కు చంద్రబాబు క్షమాపణ చెప్తే గానీ సమావేశాలు జరగకూడదంటూ పట్టుబట్టారు. స్పీకర్నే కాకుండా స్పీకర్ స్థానాన్ని కూడా అవమానించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే సస్పెండ్ అన్నా చేయాలంటూ పెద్ద ఎత్తున వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇదే విషయమై సభలో సుమారుగా 15 నిమిషాలు గొడవ జరిగింది. తర్వాత స్పీకర్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే భవిష్యత్తులో స్పీకర్ స్థానంపై ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబును హెచ్చరించారు. జరిగిన విషయాన్ని మర్చిపోదామని చెప్పిన స్పీకర్ చంద్రబాబును క్షమాపణ చెప్పమని కూడా అడగలేదు. సభ్యులు పట్టుబట్టినట్లే స్పీకర్ కూడా చంద్రబాబును క్షమాపణ చెప్పాలని అడుగుంటే చంద్రబాబుకు చాలా అవమానంగా ఉండేది. వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినంతసేపు చంద్రబాబు మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్లుగా కనబడింది. నిండు సభలో క్షమాపణ చెప్పుకున్నా లేకపోతే సస్పెండ్ అయినా చంద్రబాబుకు అవమానమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో రోజాను ఏడాది పాటు అప్పటి స్పీకర్ సస్పెండ్ చేసినట్లే ఇప్పుడు స్పీకర్ కూడా ఏడాది పాటు చంద్రబాబును సస్పెండ్ చేస్తే అడ్డుకునే దిక్కు కూడా లేదు. అయినా స్పీకర్ అలా చేయకుండా విషయాన్ని ఇక్కడితో వదిలేసి సభా కార్యక్రమాలను కంటిన్యూ చేద్దామని అనడంతో చంద్రబాబు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.